सहनौ भुनक्तु सहवीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। हरि ओम। हरि ओम। श्री गुरुभ्यो नमः। मनमु కఠోపనిషత్తు మననంలో మూడవ వలిలో ఉన్నాము. మూడవ వలిలో ఉన్నటువంటి మంత్రాలలో మొదటి రెండు మూడు మంత్రాలను మనము విశ్లేషించుకున్నాము. నాలుగవ మంత్రం విశ్లేషణ శంకర భాష్య సమేతంగా ఈనాడు చూడబోతున్నాం. చాలా విశేషమైనటువంటి మంత్రాలు మనకు అధ్యయనం చేయించినటువంటి గురువు గారికి, తదితర స్వామీజీలందరికీ కూడా మనం ఎప్పుడో వారి పేర్లు పురస్కరించుకుంటూనే ఉన్నాము. వారందరికీ కూడా అనేక నమస్కారములు. ముఖ్యముగా సత్వవేదానంద వారి అవగాహన ఇక్కడ చోటు చేసుకుంటుంది. అయితే శ్లోకం చూద్దాం ఒకసారి. ఆత్మానం రథినం విద్ధి శరీరం రథమేవతు బుద్ధిం తు సారథిం విద్ధి మనః ప్రగ్రహమేవ చ. ఆత్మానం రథినం విద్ధి, రథికుడు, అవన్నీ వరుసగా వస్తాయి. ఈ షేర్ చూద్దాం ఒకసారి. మరి మొట్టమొదట బాహ్యంగా ఉన్నవి ఏమిటంటే విషయాలు. ఆ విషయాలు ఎక్కడ ఉన్నాయండి? మన శరీరానికి పైన జగత్తులో అలా లాగుతూ అట్రాక్టివ్గా మన ఇవి విషయములు. ఓకే, అవి మన శరీర పరిధిలో లేవు కానీ మనను ఆకర్షిస్తూ ఉంటాయి, మన ఇంద్రియాలు అటు పక్క పరిగెడుతుంటాయి. ఇది ముందు పెళ్లికి వెళతాము, వెళ్ళిన వెంటనే గిఫ్ట్ ఎంతవరకు ఇచ్చేస్తాము, ఈయన నిలబడి ఫోటో తీసేసుకుంటే నెక్స్ట్ రన్నింగ్ దేనికి? డైనింగ్ టేబుల్. డైనింగ్ ఎక్కడ ఉందో అక్కడే పరిగెడుతుంది. ఎందుకు? ఇంద్రియాలు లాగుతూ ఉంటాయి. అక్కడ ఎక్కడ స్వీట్లు అవన్నీ బాగా దట్టంగా పెట్టారు అనే టేబుల్ ముందు చూసుకుంటాం. అలాగే ఇంకా మనకి ఇష్టమైన పదార్థాలు ఏంటి అంటున్నా మారు స్కాన్ చేసుకుని ఆ ఇంద్రియాలు కొంచెం లొట్టలు వేసుకుంటూ ఒక పక్క తీసుకెళ్తాయి. ఇది జీవహత్య సంబంధించినటువంటి ఒక ఆకర్షణ. ఇలాగే స్పర్శ. ఎక్కువగా మోసం చేసేటటువంటి ఇంద్రియాలు ముక్కు పెద్దగా పాపం మోసం చేయదు, ఎక్కువగా లాగదు. ఎక్కువగా లాగేది ఏంటంటే కన్ను, నాలుక, స్పర్శ, తరువాత ఈ ముక్కు, చెవి. తరువాత చెవి కోసం పరిగెట్టేవాడు, ముక్కు కోసం పరిగెట్టేవాడు తక్కువ. అంటే చెవి అంటే కొంచెం కొంచెం ఈ గాసిప్లవి వినడానికి ఆ ఇంద్రియం అటు పక్క వెళ్ళిపోతూ ఉంటుంది, అది ఉంటుంది. సో ముఖ్యంగా ఏంటంటే ఈ చక్షురింద్రియము, తరువాత వాగింద్రియము అంటే ఈ నాలుక రసనేంద్రియము, ఆ తరువాత మెయిన్గా ఈ స్పర్శేంద్రియం. ప్రతిదీ ముట్టుకోవాలి, అనుభవం పొందాలి అని అనిపిస్తుంది. ఈ ఇంద్రియాలు వాటి పక్క పరిగెడుతూ ఉంటాయి. ఎందుకు? వాటి తలక స్వభావమే అది. ఇంద్రియాలని బహిర్గతంగా సృష్టించాడు భగవంతుడు. అయితే ఇవన్నీ దేహానికి సంబంధించినవి. స్థూల దేహం ఉన్నది, ఈ స్థూల దేహం అనుభవించాలి, హాయిగా నిద్రపోవాలి, మంచిది భోజనం చేయాలి. ఇవన్నీ చేయాలంటే ఈ దేహానికి ఇంద్రియాల సహకారం కావాలి. ఆ దేహానికి ఇంద్రియాలకి ఎవరో ఒకరు మరి ప్రేరణ ఇచ్చేవాళ్ళు, ఆ తెలుసుకునేవాడు, తెలియజెప్పేవాడు, ఆర్డర్స్ వేసేవాడు, అంటే ఇన్ఫర్మేషన్ రిసీవ్ చేసుకునేవాడు ఒకడు ఉంటాడుగా, వాడు మనస్సు. ఓకే, సరే ఈ మనస్సు దాని పాటుగా వదిలిస్తే ఎలాగో ఎటు పెడితే అటు వెళ్ళిపోతూ ఉంటుంది. అంచేత వెళ్లకుండా ఒక నిర్ధారణమైనటువంటి మార్గంలో వెళ్ళడానికి మనకు నిశ్చయాత్మకమైనటువంటి బుద్ధి ఉన్నది. దాని పేరే బుద్ధి లేక విజ్ఞానం. విజ్ఞానమయ జీవ అంటుంది బృహదారణ్యకం. అంటే జీవుడు విజ్ఞానమయుడు అంటే ఏమిటండి?
చదువుకున్నవాడండి అని కాదు. అన్ని అన్ని జ్ఞానములు సకల వస్తు జ్ఞానము బుద్ధిలో జరుగుతుంది. దిది ఇది అని తెలుస్తుంది. అంచేత విజ్ఞానమయుడు అంటారు. విజ్ఞానమయుడు మీన్స్ విజ్ఞానమును పొందేవాడు. ఏమిటి విజ్ఞానం? వస్తు విజ్ఞానం. అసలైన విజ్ఞానం మరొకటి ఉన్నది. ఆ విజ్ఞానం లేదు, ఈ వస్తు జ్ఞానమే. వస్తు జ్ఞానాన్ని పొందుతూ ఉంటాడు, లేకపోతే సైంటిఫిక్ నాలెడ్జ్ మరొకటో ఈ లౌకిక జ్ఞానాన్ని పొందుతూ ఉంటాడు. వీటి లోపల ఎవరు పొందుతున్నారు ఇవన్నీ? జీవాత్మ. సో ఎన్ని ఏర్పడ్డాయండి? విషయములు పైన ఉన్నవి, చేత అది రాయదు, సర్కిల్లో వేయల. విషయములు, ఇంద్రియములు, దేహము, మనస్సు, బుద్ధి, జీవాత్మ. అయితే ఇలా సర్క్యులర్గా ఉదాహరణ అనుకోటి లోపల 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 పెద్దదానికన్నా చేనేది అలా ఉంటాయా? ఉండవు. అర్థం చేసుకోవడం కోసం ఇలా వేసుకున్నాం అంతే. ఓకే, ఈ విషయాల్ని ఏమిటన్నారు? ఇక్కడ రూపకల్పన చేస్తున్నారు. మార్గములు అన్నారు, అంటే దారులు. వేటికి దారులు? ఇంద్రియములు అనేటటువంటి గుర్రములకు దారులు. గుర్రములు దారిలో కదండి వెళతాయి, ముళ్ళదారి వెళ్ళమంటే వెళతాయి, ఈయన మొరాయిస్తాయి. ఆ దారి మంచి దారి అవ్వచ్చు, అది ఎటు తీసుకెళ్తుందో తెలియదు. ఆ గుర్రం ఆ మార్గంలో ఉంటుంది. ఈ మార్గంలో పడిన తర్వాత ఆ విషయము సరి అయినటువంటి మంచి విషయములు ఆధ్యాత్మికంగా ఏదో బోధిస్తున్న అధ్యయన భారతి శ్రవణంలో ఆ గుర్రాన్ని పెడితే అది మంచి మార్గంలో పెడుతుంది. లేదు మరేదో ఇంద్రియాలకు సంబంధించినటువంటి లౌకిక విషయాల్లో చొరబెడితే ఆ మార్గంలోకి వెళ్ళిపోతుంది. అదే ఐదో ఆరు శ్లోకాలలో చెప్తారు. ఈ దేహాన్ని ఏమిటన్నారండి? రథము అన్నారు. రథము, రథ అని రాయకు, రథ 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 కాదు రథము. మనస్సు ఏమిటండి? పగ్గములు, కళ్ళెములు. ఓకే, బుద్ధి ఏమిటండి? సారథి. జీవాత్మ ఎవడండి? జీవుడు ప్లస్ చైతన్య ఆత్మ. చైతన్యాన్ని ఆత్మ, ఆత్మ చైతన్యం. జీవుడు ఉపాధిగా ఉంటేనే చైతన్యం ప్రకాశిస్తుంది. బల్బు ఉంటేనే అక్కడ వెలుగు తెలుస్తుంది. పొట్టు చైతన్యం ప్రకాశించలేదు. బల్బు లేని చోట ప్రకాశం ఉండదు. ఎలక్ట్రిసిటీ వైర్లో ఉన్న ప్రకాశం. ఉట్టి బల్బు ఉందనుకోండి, ఎలక్ట్రిసిటీ లేకుండాను, అప్పుడు అది వెలగదు. అంటే కరెంటు లేనటువంటి బల్బు, అంటే ఉపాధిలో చైతన్యం డిసపేర్ అయిపోతే అప్పుడు మళ్ళీ ఈ శరీరానికి విలువ లేదు. అంటే జీవాత్మ ఎంత విలువైన వాడు? చైతన్యమో ఉన్నది, ఆ చైతన్యాన్ని ప్రతిబింబింప చేసేటటువంటి ఉపాధియూ ఉన్నది. ఈ ఉపాధిలో సారథి బుద్ధి, మనసు పగ్గము, రథము దేహము, ఇంద్రియములు కుర్రములు, విషయములు అవి వెళ్ళే మార్గము. ఎందుకండి ఇలా రూపకల్పన చేశారు? ఎందుకు రూపకల్పన చేశారంటే ఆత్మ అనాత్మ అనే దానిని వేరు చేయడానికి. ఇక్కడి నుంచి ఇవి అన్ని ప్లస్ వీడు అనాత్మ. ఈ ఏదైతే నేను ఇప్పుడు సర్కిల్ చేశాను, బుద్ధి మనసు దేహము ఇంద్రియములు జీవుడు, జీవుడు అంటే లేదు కన్గ్లామరేషన్ ఆఫ్ బుద్ధి మనసు దేహము ఇంద్రియాలు. ఒక చైతన్యం నుంచి వేరు చేయడానికి, చైతన్య ఆత్మ నుంచి వేరు చేయడానికి దీనినే ఆత్మ అనాత్మ వివేకము. విజ్ఞానము అనగా ఆత్మానాత్మ వివేకము, విశేషమైన జ్ఞానం. వచ్చే శ్లోకంలో అది ఎస్తో అవిజ్ఞానమానుభవతి విజ్ఞానమానుభవతి అనే రెండు శ్లోకాలు వస్తాయి. అప్పుడు విజ్ఞానం గురించి ఎక్కువగా మాట్లాడుకుందాం. ప్రస్తుతానికి విశేషమైనటువంటి జ్ఞానము ఏదైతే ఉందో, ఏమిటా జ్ఞానము? నేను చైతన్య స్వరూపుడను, నేను ఈ దేహేంద్రియ మనోబుద్ధి సంబంధించిన వాడను కాను, ఈ విషయములు నన్ను లాగుతున్నాయి, లాగకుండా నా గుర్రాలు కరెక్ట్ అయిన మార్గంలో పెట్టాలి. దీని అప్పుడే ఈ దేహం అనే రథము చక్కగా మంచి రోడ్లో వెళుతుంది. దీనికి కళ్ళెలు కావాలి, ఆ కళ్ళెమే నా మనసు. అందుకే మనవారు అంటారు మనసుకు కళ్ళెం వేయరా అంటారు. అంటే ఏమిటి? మనసే కళ్ళెం అని ఇక్కడ రూపకం చేస్తున్నారు, రూపిస్తున్నారు. బుద్ధిని సారథి అన్నారు. సారథి అంటే ఏమిటి? నేత అంటే నేతృత్వం, నడిపించేవాడు. నేత అంటే ఏమిటి?
నయతి ఇతి ఇతి నేత, నడిపించేవాడు నేత. దేశాన్ని నడిపించేవారెవరు? మన దేశ నేత ప్రధానమంత్రి. అలాగే మన శరీరాన్ని నడిపించేవారెవరు? మన బుద్ధి. ది ఓన్లీ గ్రేటెస్ట్ గిఫ్ట్ ఫర్ మ్యాన్ కైండ్ ఈజ్ దట్ విఆర్ ఎండోర్డ్ విత్ ఎ వెరీ పవర్ఫుల్ సారథి. ఇటువంటి సారథి, అటువంటి మనస్సు మరి ఎక్కడా ఉండవు. కానీ అన్ఫార్చునేట్గా ఏమిటవుతుందంటే, ఈ విషయములు అనే త్రోవలో ఇంద్రియములు అనేటటువంటివి పరిగెట్టడం మొదలెడితే, ఆ త్రోవ సరైనది కాకపోతే, ఈ దేహం అనే రథము ముళ్ళదారిలో పడి గోతులో పడడానికి అవకాశం ఉన్నది. అది మనస్సు చేసేటటువంటి కంట్రోల్. పగ్గములు సరిగా లేకపోవడం, ఆ పగ్గాలు ఎవరు పట్టుకుంటారు? చేతుని సారథి పట్టుకుంటాడు. ఈ సారథి కరెక్ట్గా నడిపిస్తే అవి సరి అయినటువంటి దారిలో వెళతాయి. నడిపించకపోతే జీవాత్మలో ఉన్న జీవుడే సర్వం అనుకుని చైతన్య స్వరూపాన్ని మర్చిపోతాడు. అలా మర్చిపోయిన వాడు ఈ ప్రాపంచిక విషయాల్లో జీవిస్తూ జీవిస్తూ ఏమైనా, దేహము అంటే శరీరము అంటే సిరియతే ఇది శరీరం కదా, ఈ ఇంద్రియాల పట్టుత్వం తగ్గిపోతుంది, ఈ భోగాలన్నీ అని చెప్పాడు కదా, ఎటువంటి భోగాలైనా అనిత్యములే అన్నాడు ముందు శ్లోకాలలో నచికేతుడు. అవన్నీ కూడా శరీరాన్ని ఇంద్రియాలని పిలిచి పిప్పి చేసేస్తాయిరా అంటూ చెప్పారు కదా అక్కడ. సో అటువంటి విధంగా ఉంటే వాడు ఎప్పటికీ జీవుడుగా ఉంటాడు, జీవుడుగా మరణిస్తాడు, మళ్ళీ జీవుడుగా వస్తూ ఉంటాడు. ఆ చైతన్యంతో పాటు ఉంటాడు, ఉండి కొంత ప్రకాశం, కొంత జీవిత అనుభవం దొరుకుతుంది. మంచి చెడులు చేస్తాడు, ఆ మంచి చెడుల తాలూకా పాపపుణ్యముల ఫలితములైనటువంటి యొక్క కర్మలు, మంచి కర్మలు దుష్కర్మలు చేసినప్పుడు వచ్చిన ఫలితాలే పాపపుణ్యములు. ఆ ఫలితమైనటువంటి దేహాన్ని, కారణ శరీరాన్ని పొంది మళ్ళీ జీవుడుగా అవుతాడు. అయితే మనిషికి కావలసినది ఏమిటి? మళ్ళీ మళ్ళీ జీవత్వము ఈ బాధలు కాకుండా నిరంతరంగా ఈ లంక నుండి విడువడడం. అంటే ఏమిటి? జీవుడుగు చైతన్యంగా ఉన్నప్పుడే, ఓహో నేను చైతన్య స్వరూపుడనే, నా బుద్ధిని చైతన్యం వైపు చక్కగా నడిపించమని మా సారథిని ఇన్స్ట్రక్ట్ చేస్తాను. ఆ జీవాత్మ ఎవడు? వాడు రథస్వామి. స్వామి అంటే యజమాని, యజమాని జీవాత్మ. ఈ యజమాని ఏమిటి చేయాలి? వెళ్ళి బుద్ధికి చెప్పాలి, సారథికి, రాయ్ ఆ పర్టికులర్ మంచి మార్గంలో నడిపించు శరీరాన్ని, రథాన్ని అంటాడు. వెంటనే ఆయన పగ్గాలు గట్టిగా బాగా పట్టుకుని ఆ మనస్సు అనేటటువంటి ఆ అంతరింద్రియాన్ని చక్కగా త్రోవలో పెడతాడు. పెట్టేసరికల్లా రథం పరుగు తీస్తూ ఉంటుంది. మరి ఇంద్రియాలు ఇటు అటు పోకుండా మనస్సు ఒక ఏకాగ్రతతో ముందుకు తీసుకువెళ్తుంది. ఇదే ఇక్కడ బోధిస్తున్నారు. ఏమిటి బోధన? ఆత్మ అనాత్మ అనేటటువంటి విషయాలను తెలుసుకోవడము ఒకటి వివేకము, రెండవది అనాత్మ విషయములలో చొరనీయకుండా బుద్ధిని చక్కగా చైతన్యం వైపు తీసుకువెళ్ళడం. అలా తీసుకువెళ్ళడానికి ఆ బుద్ధికి సహాయము, డైరెక్ట్గా బుద్ధి వెళ్ళి విషయం దగ్గరికి వెళ్ళిపోదు కదా, బుద్ధికి మనస్సు ఉండాలి. మనస్సు ఈ దేహం అనేటటువంటి ఇంద్రియ రథాన్ని, ఇంద్రియాలు అనేటటువంటి గుర్రాల ద్వారా ఆ మార్గంలో పెట్టాలి. అదే ఈ ఆరేడు శ్లోకాలు వరుసగా వస్తున్నాయి. ఈ విషయాన్ని మనం చూశాము. ఏమిటి చూశాము? ఆత్మానం రథినం విద్ధి. ఆత్మానం అంటే ఎవడండి వాడు? జీవ ఆత్మ అంటే కాంబినేషన్ ఆఫ్ ది జడ అండ్ చైతన్య. జీవభావ ఈజ్ ది బల్బ్ పార్ట్ ఆర్ ది జడ పార్ట్ అండ్ ది చైతన్య ఈజ్ ది ఎలక్ట్రిసిటీ పార్ట్ ఆర్ ది ఆత్మ పార్ట్, కూటస్థ ఆత్మ. ఆత్మానం అంటే జీవాత్మ స్వామి. రథినం అంటే రథస్వామి. అది చెయ్యి చెయ్యి అని కర్మలా చెప్పటంలా, విద్ధి విద్ధి తెలుసుకో తెలుసుకో అంటే ఇది బుద్ధిది అనుభవ సంబంధమైన విషయం. కానీ చేసేటటువంటి పని పులావు తయారు చేసుకుని తినడం లాంటిది కాదు. అందుకే విద్ధి విద్య. అయితే శరీరం ఏమిటండి? రథం ఏవతు, ఇట్ ఈస్ సింప్లీ జస్ట్ రథ. ఈ రథము ఏ విధముగా శిథిలం అయిపోతుందో అలాగే శరీరం కూడా శిథిలం అయిపోతుంది. జస్ట్ మియర్ ఇన్స్ట్రుమెంట్, జస్ట్ మియర్ ఎ వెహికల్ టు మేక్ యువర్ జర్నీ ఈదర్ వెరీ వెరీ డేంజరస్ ఆర్ వెరీ కంఫర్టబుల్. చాయిస్ ఇస్ యువర్.
whether you want to make the journey on this particular vehicle or car or ratha, the choice is absolutely yours. You have a very good car, let us say, but how you use the car, where you go, it all depends on the hegemony of the car. Wherever you want the driver or the sarathi will take. If you ask the driver to take the vehicle car along with you to the club and for drinking, it will, of course, he will take it there. If you ask him to take it to Pravachana by Satyajananda Saraswati, of course the driver will take it there. So driver has got no say, but he should have the wherewithal to drive you wherever you want it. So the Rathaswami is the controller. Rathaswami evaru? Jeevatma. Jeevatma da jeeva bhavamu, chaitanya bhavamu. Rendu unnai. Rathamu yemati? Shariramu. బుద్ధిం టు సారథిం విద్ధి. నువ్వు డ్రైవ్ చేయక్కర్లేదయ్యా, నీకు చక్కని డ్రైవర్ని ఇచ్చాం మేము. ఎవరండి? షోఫర్. షోఫర్ ఇస్ ఎ వెరీ డ్రైవర్ ఇస్ ఎ వెరీ లగ్జూరియస్ థింగ్ ఇన్ అదర్ కంట్రీ. మన దేశంలో 1000 2000 ఇస్తే వస్తా డ్రైవర్, అక్కడ అలా కాదు. అటువంటిది డబ్బు కట్టక్కర్ లేకుండానే మనతో పట్టుకోనే ఉంటున్న బుద్ధి అనే సారథి ఉన్నది. తెలుసుకో తెలుసుకో తూ అంటే కానీ బుద్ధిం తు సారథిం విద్ధి. ఎందుకో ఆ తూ ఈ సారథిని వాడంతటి వాడు ఎక్కడికి తీసుకెళ్ళాడు? నువ్వు కూర్చో నడిపించు పలాన చోటకంటే తీసుకెళ్తాడు, లేకపోతే పలాన చోటకి తీసుకెళ్ళొద్దు అంటే మానేస్తాడు. దానికి ఆ సారథికి మరి పట్టుకోవడానికి పగ్గాలు ఉండాలి కదా, గుర్రాలు ముందు పెట్టాం కదా మరి రథానికి. ఆ రథముల విషయములు మనః ప్రగ్రహమేవచ. మరి అంతవరకు మనం చదువుకున్నాం. ఇక్కడ ఒక్కసారి భాష్యాన్ని కానీ మనం చదివేస్తే దాన్ని జ్ఞాపకం అయిపోతుంది. తత్ర యహ ఉపాధికృత సంసారి, వీడెవడండి? ఉపాధికృతమైనటువంటి ఆత్మ, అదే ఉపాధికృత సంసారి ఆత్మ. ఈ సంసారి ఎందుకయ్యాడు? ఉపాధిలో ఉన్నాడు కాబట్టి. ఊరికే చైతన్యంగా ఉంటే వాడికి సంసారం బాధ లేదు కదా. వాడు విద్య అవిద్య యోగుర అధికృత, విద్య అవిద్య రెండు పక్కలకు వెళ్ళేటటువంటి రథముగా చెప్పబడినటువంటి వాడు. దానికి మోక్షగమనాయ సంసారగమనాయ చ రెండు విధాలుగా వెళ్ళవచ్చు ఈ రథంలో, ఈ సంసారి లేకపోతే ఈ లోపల ఉన్నటువంటి వాడు. ఎప్పుడైతే వాడు మోక్షగమనాయ వెళ్తాడు, వాడు అసంసారి అయిపోతాడు. సంసారగమనాయ అంటే సంసారిగానే ఉంటాడు. ఉభయగమనే సాధన, రెండు మార్గములలో వెళ్ళడానికి ఒక సాధనం ఏం కావాలి? శరీరం, రథం అని రథమును కల్పించాడు. వెంటనే రథం బొమ్మ వేసేసుకుంటూ కూర్చోకూడదు. అందుకే నేను రథం బొమ్మ చూపించలేదు అక్కడ, ఎందుకంటే అది రూపకం కానీ ఇలా ఇటువంటి రూపకాలు రెండు రకాలుగా ఉంటాయి. ఒక రూపకం ఏమిటంటే స అవయవ రూపకము, రెండవది నిరవయవ రూపకము. స అవయవ రూపకము అంటే అంగములు, అవయవములు, పార్ట్స్ కలిగినటువంటి రూపకాన్ని సవయవ రూపకము అంటారు. నిరవయవ రూపకము అంటే ఏ భాగములు లేకుండా ఒక దానితో ఒకటి పోలిస్తే దాని రూపకం చేస్తే దాన్నేమో నిరవయవ రూపకము. ఆయన ప్రియురాలి ముఖము చంద్రసఖము అంటే ఆయన ప్రియురాలి ముఖము జాబిలిలా ఉన్నది అంటే అది నిరవయవ రూపకం. అందుకే అవయవాలు ఏం లేవు, ఈ ముఖము ఆ జాబిలి రూపింపచేశారు. అయితే ఆమె కురులు మేఘముల వలెనున్నవి, ఆమె కనులు పద్మముల వలెనున్నవి, ఆమె మెడ శంఖము వలెనున్నది, ఆమె చెవులు శ్రీకారముల వలెనున్నవి అని వర్ణించామనుకోండి, అప్పుడేమిటైంది? అవయవ రూపకం, స అవయవ రూపకము. అప్పుడు ఇది ఇక్కడ ఏ రూపకం? ఇది స అవయవ రూపకం. ఎందుకంటే రథము, రథమునకు గుర్రములు, గుర్రమునకు పగ్గా, గుర్రాలకి పగ్గాలు, ఆ గుర్రాలు వెళ్లే మార్గాలు, దానికి ఒక సారథి, ఆ సారథి వీటన్నిటిని అతిశ్రవించిన ఒక సంసారి ఆ జీవాత్మ చెప్పారు కాబట్టి స అవయవ రూపకము అంటారు. అది రథ కల్ప్యతే ఇత్యహ, కల్పించి చెప్పబడింది. దాన్ని నిజంగా బొమ్మ వేసుకోకు, నీ పాటకు నా బొమ్మ అంటూ ఒకటి తయారు చేయవద్దండి. జస్ట్ రూపకం. తత్ర దాని ఎందు ఆత్మానం అంటే ఎవడండి? వాడు జీవుడు, చైతన్యము. ఋతపం అంటే ఋతౌ పిబంతౌ అన్నారు కదా, త్రాగుతున్నవారు, భోజనం చేస్తున్నవారు,
భుజిస్తున్నవారు, అనుభవిస్తున్నవారు ఇద్దరున్నారా? అబ్బే, ఉన్నది ఒక్కడే, కానీ ఒకటి షాడో గాడు. ఆ షాడో గాడు తాగుతున్నాడు. ఎవడైతే నిజంగా ఆత్మ చైతన్యమో అది తాగదు. ఎందుకంటే దానికి కర్తృత్వం భోక్తృత్వం లేదు. రుతపం సంసారినం రథినం రథస్వామి. ఆ రథినం అంటే రథస్వామి ఎవరండి? ఎవడైతే అనుభవిస్తున్నాడో ఆ జీవాత్మ జీవభావంలో ఉంటూ అనుభవిస్తున్నాడు. విధి విజానీహి, బాగా జానీహి అనడ, విజానీహి విడదీసి తెలుసుకో అంటే ఆత్మానాత్మ వివేకాన్ని కలిగి ఉండు. శరీరం రథం ఏవత్తు, ఇట్ ఈస్ జస్ట్ మేర్ అన్ ఇన్స్ట్రుమెంట్ టు టేక్ యూ వేర్ ఎవర్ యూ వాంట్ టు గో, బట్ ద డెసిషన్ ఈజ్ యువర్ అండ్ ద సారథి విల్ అబైడ్ బై యువర్ డెసిషన్. రథబద్ధ హయస్థానీయై, రథబద్ధ రథమునకు కట్టిన హయా గుర్రముల యొక్క స్థానీయై అంటే ఉపమానము, స్థానము అని కాదు, అక్కడ స్థానం అంటే ఉపమానము అనే అర్థంలో వాడుతున్నారు. స్థానమునకు ఉపమానము, పోలిక అని అర్థం. పోలికలో ఇక్కడ రథముల యొక్క స్థానములో, గుర్రముల యొక్క స్థానములో ఇంద్రియాలని పోల్చారు. ఆకృష్యమాణత్వ, ఎందుకంటే అలా పోల్చారు, మనిషిని ఇటు అటు తీసుకుపోయేది మనస్సు కదా, ఇంద్రియాలు కదా, ఆ ఇంద్రియాలు ఇటు అటు లాక్కుపోతూ ఉంటాయి కదా, అలాగే రథాన్ని లాగేటటువంటి గుర్రాలతో పోల్చడము చాలా బాగుంది అంటూ ఆకృష్యమాణత్వ తీసుకొని పోవడం అనే లక్షణము కలిగి ఉండడం వలన ఇంద్రియములను రథములనే పోలికతో చెప్పారు. బుద్ధిం తు, బుద్ధి అంటే ఏమిటి? డెసిసివ్ ఫోర్స్, అధ్యవసాయ లక్షణం. అధ్యవసాయము, అధ్యవసాయం అంటే డెసిషన్ మేకింగ్, నిశ్చయాత్మక లక్షణము కలిగిన బుద్ధిని సారథిం విధి, సారథి అని తెలుసుకో. ఎందుకు? బుద్ధి నేత్ర ప్రధానత్వాత్, నడిపించేటటువంటిది మనిషిని బుద్ధి. మనసు ఇటువంటి నడవం ఉంటుంది, బుద్ధి చెప్తుంది నో యు షుడ్ నాట్ డూ దట్ అని. నేతృత్వం అంటే నేత అంటే ఒక లీడర్ ఏ విధంగా నడిపిస్తాడు. నేను నయతే ఇది నేత, నేతృత్వ ప్రధానమున బుద్ధిని సారథి అన్నారు. మరి శరీరం ఏమిటండి? సారథి నేతృత్వ ప్రధాన ఇవ రథ, శరీరము యొక్క సారథి తాలూకా నేతృత్వ ప్రధానంలో ఉన్నటువంటి రథము శరీరం. సర్వం హి దేహగతం కార్యం, అన్ని కార్యములు దేహమునుందే అవుతాయి కాబట్టి ఎలా అవుతాయి? బుద్ధి కర్తవ్యమేవ, బుద్ధి తాలూకా ఇన్స్ట్రక్షన్స్ ప్రకారంగానే ప్రాయేణ మోస్ట్లీ ఆల్మోస్ట్ ఫ్రీక్వెంట్లీ ఇన్ జనరల్ బుద్ధి తాలూకా డైరెక్షన్ వలననే దేహగత కార్యములు సర్వము అవుతాయి. మనః సంకల్ప వికల్పములు, చేద్దాము వద్దు ప్రపోజ్ చేస్తుంది, ఆ ప్రపోజ్ చేసిన దాన్ని యాక్సెప్ట్ చేస్తే బుద్ధి అది అటుపక్క వెళుతుంది. ఒక్కొక్కసారి బుద్ధిని దాటేసి మనస్సే తన చేతిలోకి తీసుకుంటూ ఉంటుంది. అటువంటి దానిని సంకల్ప వికల్ప లక్షణములు కలిగిన మనస్సును కళ్ళెములు అని ఇక్కడ చెప్పారు. అంటే రశన, రసన అంటే నాలుక, రశన కత్రిష రాస్తే అది త్రాడు పగ్గము అని అర్థము. మనసాగి మనసు చేతనే ప్రగృహీతాన్ని పట్టుకునబడతాయి. ఏమిటేమిటి? శ్రోత్ర ఆదిని కరణాన్ని, కరణములు ఇన్స్ట్రుమెంట్స్ ఏమిటవి? శ్రోత్రము చక్షు రసన ఘ్రాణము త్వక్కు, త్వక్ అంటే స్పర్శ, వీటన్నిటిని కరణాన్ని ప్రవర్తంతి, వాటిని ప్రవర్తింపజేస్తుంది. ఏది? మనసు ఈ కళ్ళల ద్వారా ఆ ఇంద్రియాలను ప్రవర్తింపజేస్తుంది. అంచేత రశనాయా అశ్వాహ్, ఈ దేన్ని ప్రవర్తింపజేస్తుంది? త్రోత్రాదేని కరణ అని అశ్వాహ్, వాటి గుర్రములు వంటి వాటిని ఈ త్రాళ్ళ చేత అది ప్రవర్తింపజేస్తుంది. ఇది ఎందుకు జ్ఞాపకం తెచ్చాను అంటే శ్లోకం మీదే కంటిన్యూషన్ తర్వాత శ్లోకం. అయితే మరి ఇంకా మన ఇంకా గుర్రాలు అక్కడ చెప్పలేదు, ఊరికే అక్కడ అన్న రాశాను. ఇంద్రియాణి హయాన్ హయానాహు, ఇంద్రియాణి హయాన్ ఆహు ఆహు చెప్తారు. ఎవరు చెప్తారండి? మనీషిణ, మనుషులు గారు వీళ్ళు, మనీషుడు.
అంటే విజ్ఞానులు, అంటే ఆత్మానాత్మ వివేకము కలిగిన ధీరులు, వీళ్ళనే పండితులు అంటారు కదా. అటువంటి వాళ్ళు మనీషిణ గొప్పవాళ్లకే మహాత్ముల చేత ఇంద్రియములను గుర్రములు అని చెప్పబడ్డారు, చెప్పబడ్డారు. ఇంద్రియాణి ఒకటి కాదు కదా, ప్లూరల్ కదా, ఐదు ఉన్నాయి కదా, ఇంకో ఐదు సాయం కూడా ఉన్నాయి కదా. ఐదు లోపలికి ఇన్ఫర్మేషన్ తెచ్చేది, ఐదు బయటకేమో ఆ పనులు చేసేది. కర్మేంద్రియములు, జ్ఞానేంద్రియములు. జ్ఞానేంద్రియాలు ఇన్ఫర్మేషన్ పట్టుకొస్తాయి, పలానా చోట గులాబ్ జామ్ ముందు వెళ్ళవయ్యా అంటే కాళ్ళు అక్కడికి నడిపిస్తాయి, కళ్ళు చూసి పలానా చోట ఉన్నాయని లొకేట్ చేస్తాయి, చేతులు వెళ్ళి వాటిని పికప్ చేస్తాయి, నాలుక మీద పెడతాయి, నాలుక దాన్ని తిని ఆహా చాలా బాగుంది ఇంకో రెండు వేసుకుందాం అనిపిస్తుంది మనస్సుకి. బుద్ధి చెప్తుంది ఎవరైనా అన్న నువ్వు డయాబెటిక్ రా, అసలు ఒకటి తిన్నావే ఎక్కువ, మూడు తిన్నావంటే సస్తావు, నీకు షుగర్ ఏమో 450 అయిపోయి వెంటనే అడ్మిట్ అయిపోతావు చూసుకో అంటుంది. అప్పుడు ఇంద్రియాణి హయాన్ ఆహు, ఏమిటండి ఆ గుర్రములు వెళ్ళేటటువంటి మార్గము. విషయం అంటే ఒకటి విషయం కాదండి, చాలా విషయాలు ఉన్నాయండి. మన ఇంద్రియాలలాగే విషయాలు ఇన్ని అన్ని కావు. తేషు వాటి అవి వెళ్ళే గోచరాన్ మార్గములు, తేషు అంటే ఆ ఇంద్రియములు అనేటటువంటి గుర్రములు వెళ్ళే మార్గములే విషయములు. ఓహో అలాగా, అది ఎవరండి వీటిని వీటిని భుజించాలి అంటే ఏమిటి చేయాలి వాడు? ఆత్మ ఇంద్రియ మనోయుక్తం. చూడండి కాంటెక్స్ట్ ఎలా ఉందో, శరీరము మనస్సు ఇంద్రియం, శరీరము శరీరంతో పాటు ఇంద్రియములు, ఆ తరువాత మనస్సు, శరీర ఇంద్రియ మనోయుక్తం అన్నమాట. ఆత్మేంద్రియ మనోయుక్తం అంటే శరీరేంద్రియ మనోయుక్తం అంటూ రాస్తారు ఆయన. అంటే ఏమిటనమాట, ఈ ఉపాధితో కూడి యుక్తం అంటే కూడి ఉన్నటువంటి భోక్తే ఇది ఆహు, భోక్త ఇది భోక్తేత్యాహు, భోక్త ఇత్యాహు భోక్తేత్యాహు, భుజించేవాడు తాగేవాడు. పిబంతవులో ఒకడే కదా తాగుతున్నాడు భుజిస్తున్నాడు, ఎవడు వారు? శరీర ఇంద్రియ మనస్సుతో ఉపాధి ధర్మంగా ఉన్నవాడు భుజిస్తున్నాడు. అంటే ఇంద్రియములు గుర్రములు, మార్గములేమో విషయములు, శరీర ఇంద్రియ మనోయుక్తుడైనటువంటి ఉపాధికృత జీవుడు భోక్త. అయితే దాంట్లో జీవాత్మలో జీవుడు కాకుండా ఆత్మ చైతన్యం అంటూ ఒకటి ఉంది కదండి, అది తిందండి, అది భోక్త కాదండి, అది కర్త కాదండి. ఒక్కడే తింటాడు, తింటున్నవాడు ఉపాధిగతమైన జీవుడే కానీ ఉపాధి వినిర్ముక్తమైన జీవుడు చైతన్య స్వరూపం. ఉపాధి వినిర్గతమైన అంటే ఉపాధి నుంచి వేరు చేయబడినటువంటి చైతన్యాన్ని వేరే చూడగలిగితే దానికి భోక్తృత్వము ఉండదు. సరే, ఇది మనం స్థూలంగా ఈ శ్లోకానికి అర్థం. సరే, మనం ఇందులోకి పోదాం. మనము శరీరమా? కాదు, అంటే రసము కాదు. మనము సారథ, మనమంటే అంటే ఎవరు? చైతన్యాత్మ సారథ. కాదు. కళ్ళెమా అంటే మనస్సు, మనస్స. కాదు. గుర్రముల ఇంద్రియముల? కాదు. విషయముల దారుల? కాదు. రథి కూడావా? నువ్వు రథస్వామివా? అవును. రథస్వాములు ఏమున్నాయి? ఉపాధి ఉన్నది, చైతన్యము, ఉపాధిగత రథస్వామి చైతన్యము ఉన్నది. ఈ రథ రూపకంలో జీవుడిని జీవాత్మను రెండు కాంపోనెంట్స్గా తెలుసుకోవడం. ఒక కాంపోనెంట్ ఏమో ఉపాధిగత జీవుడు, రెండవ కాంపోనెంట్ ఉపాధితో చేరువనున్నటువంటి ఆత్మ. ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఇది చూడండి, ఇది చాలాసార్లు చూసిన బొమ్మే. ఈ ముందు ఒక ప్రిజం ఉన్నది, క్రిస్టల్ క్లియర్గా ఉంది, ఇది చైతన్యం. ఆ చైతన్యంలో రంగులు, రూపాలు, కలర్స్, ఇవి ఆ కలర్ఫుల్ ఫ్లవర్ అవన్నీ లేవు. అవన్నీ ఉపాధి ధర్మము వలన వచ్చినవి. కానీ ఎందులో ఆరోపించబడుతున్నాయి? అవి ఆ చైతన్యంలో ఆరోపించబడుతున్నాయి. అంటే వీళ్ళు చేసి ఉపాధిగతమైన జీవుడు
చేసేటటువంటి సర్వబుద్ధి ప్రత్యయములు సాక్షిగా ఉన్నటువంటి ఆ క్రిస్టల్ క్లియర్ గా ఉన్న దాని మీద ఉన్నాయా అన్నట్టు ఆరోపించబడుతున్నాయి. దీనినే సంసర్గ అత్యాస, సంసర్గము ఇంటిమేట్ కాంటాక్ట్. సంసర్గము అంటే ఇంటిమేట్ కాంటాక్ట్. ఆ పువ్వు దీంట్లో పెట్టి అక్కర్లా, దీని ప్రక్కన కాంటాక్ట్ లో పెడితే, పక్కన తగిలి తగలనట్టు పెడితే చాలు, ఇందులో చూస్తే ఇందులో ఉన్నదా అన్నట్టు అనిపిస్తుంది. చైతన్యంలో ఉండవు ఈ భోక్తృత్వాలు. ఆ భోక్తృత్వాలు, ఆ రంగులు, ఆ ధర్మాలు అన్ని కూడా చైతన్యం బయటనే ఉంటాయి, ఆత్మ బయటనే ఉంటాయి. కానీ మరి ఆత్మకే ఆరోపిస్తున్నామే, నేను భోంచేస్తున్నాను, నేను పడుతున్నాను, నేను అనుభవిస్తున్నాను, అసలైన నేనుకి వంటిస్తున్నాం. ఎందువలన? సంసర్గాత్యాస. రెండు రకాల అత్యాసలు, ఒకటి స్వరూపాత్యాస, రెండవది సంసర్గాత్యాస. స్వరూపాధ్యాస ఏమిటి? నేను ఈ ప్రజమని క్రిస్టల్ క్లియర్ గా ఉన్నాను, ఆత్మను, అన్ఫార్చునేట్లీ ఈ స్వరూపాన్ని తెలుసుకోలేకపోయాను ఆవరణ వలన. ఆ ప్రక్కన ఉన్నటువంటి శరీరము నాది, ఆ పువ్వు రంగురంగుల పువ్వే నేను అనుకుంటున్నాను. అప్పుడేంటైంది? స్వరూప అధ్యాస. ఇప్పుడు ఇదేమిటి? సంసర్గ అధ్యాస. లెఫ్ట్ సైడ్ ఉన్నది స్వరూపాధ్యాస, ఆ పువ్వు ఆ గాజు కుప్పలోనే ఉన్నదా అన్నట్టున్నది, అది స్వరూపములో ఉన్నటువంటి అధ్యాస. ఈ వెనకాల ఉన్నది దీంట్లో ప్రతిఫలించడము సంసర్గ అధ్యాస. ఈ రెండు అధ్యాసలు, ఈ రెండు మిస్టేక్స్ వలన ఈ ఫోన్ చేస్తున్నటువంటి, అనుభవిస్తున్నటువంటి జీవుడు ఆత్మయే అనుభవిస్తున్నదా అన్నట్లు ఒక ఆభాస, అధ్యాస కలుగుతున్నది. ఈ అధ్యాసను పోగొట్టుకోవడమే ఈ శ్లోకముల తాలూక తాత్పర్యం. రథం గురించి తెలుసుకోవడము, దారులలో గుర్రాలను నడపడము అది కాదు ఇక్కడ కావాలి. దీనినే బుద్ధి యోగం అన్నారు భగవంతుడు. దదామి బుద్ధి యోగం తమ్ పాండవా అంటారు. బుద్ధి యోగాన్ని ఇస్తాను. యోగము అంటే ఒక ఉపాయము అని అర్థం. యోగము అంటే అదేదో యోగాభ్యాసము, పతంజలి యోగము అలాంటిది ఏమీ కాదు. యోగం అంటే ఉపాయం. బుద్ధి అనే ఉపాయాన్ని నీకు ఇస్తున్నానయ్యా, ఆ ఉపాయంతో ఈ సంసర్గ అధ్యాసను తెలుసుకో, ఈ స్వరూప అధ్యాసను తెలుసుకో. అప్పుడు చారిట్ ఇలస్ట్రేషన్, క్రిస్టియన్ ఫిలాసఫర్స్ ద చారిట్ ఇలస్ట్రేషన్ రాసిన పుస్తకంలో ఇదే విషయాలు వాళ్ళు కూడా డిస్కస్ చేస్తారు. అటు ఇటు నడిపించేటటువంటి కళ్ళెం లాంటి మనసును జాగ్రత్తగా పెట్టుకో. పెట్టుకుంటే ఆ ఇంద్రియాలు ఇటు అటు వెళ్ళిపోకుండా సరి అయినటువంటి మార్గంలో ఉంటాయి అంటూ చెప్తున్నారు. సరే, ఇప్పుడు ఈ శ్లోకంలోకి పోదాం. మళ్ళీ భాష్యంలోకి. ఇంద్రియాణి చక్షురాధీని హయానాహు విద్ధి 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 తెలుసుకో తెలుసుకో తెలుసుకో. అంతేగాని దీన్నేమో ఏదో ఉపాసన చెయ్యి, లేకపోతే కర్మ చెయ్యి, చెయ్యి 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 భావించు అంటే ఉపాసన, చెయ్యి అంటే కర్మ, విద్ధి అంటే జ్ఞాత్వా అంటాం కదా, నాట్ కృత్వా. ఇంద్రియములు గుర్రముల వంటివి. హయహ ఇవ అంటే గుర్రాలు అంటే గుర్రాలు కాదండి, సేతు అంటే బ్రిడ్జ్ కాదండి, సేతు ఇవ, సేతు ఇవ. అలాగే హయ ఇవ ఇంద్రియముల, ఇంద్రియాలతో మనం పరుగులు తీస్తాం. ముఖ్యంగా మనం చెప్పుకున్నాం కన్ను, నాలుక, స్పర్శేంద్రియము పరుగులు తీయడానికి రెడీగా ఉంటాయి. ఇక్కడ ఆత్మ అని అన్నారు. ఆత్మేంద్రియ మనోయుక్తం అని ఉంది కదా, ఆత్మ అంటే ఇక్కడ సచిదానంద ఆత్మ చెప్పకూడదండి, దేహము అని చెప్పాలి. అదేమిటండి, పోయినసారి ఆత్మ అంటే సచిదానంద ఆత్మ అని చెప్పారండి, ఇప్పుడు ఆత్మ అంటే దేహం, అలాగే ఉంటుందండి వేదం. ఆత్మ అనేది ఒకసారి దేహానికి, ఓసారి మనస్సుకి, ఓసారి ఏమో ఈ స్మాల్ ఐకి, ఓసారి క్యాపిటల్ ఐకి అన్నిటికీ వాడతారు. ఆ సందర్భాన్ని బట్టి మనము చెప్పాలి. ఇక్కడ సందర్భం ఏమిటి? ఆత్మ ఇంద్రియ మనోయుక్తం, శరీర ఇంద్రియ మనోయుక్తం భోక్త. మరి చైతన్యాత్మని చెప్తే అది భోక్త కాదు కదా, అంటే చైతన్యాత్మ చెప్పకూడదు. ఆత్మ అంటే శరీరము, ఇంద్రియ అంటే ఇంద్రియములు, మనః అంటే మనస్సు, వాటితో యుక్తం కలిగినట్టు ఉన్నవాడు భోక్త. భోక్త ఇది భోక్త అని ఆహుహు, ఆహుహు అంటే చెప్తారు. ఎవరు? మనీషిణ. అయితే
అఖేలా ఒకటి ఉంది కదండి, ఇవి కాంది అఖేల, కేవలము. కేవలం అంటే ఓన్లీ వన్, దెర్ ఇస్ నో సెకండ్ దేర్. ఆ కేవల ఆత్మ అంటే అది ఉపాధితో చేరనటువంటి ఆత్మ, అహం అహమితి సాక్షి రూపేణ భాతి, అహం అహమితి సాక్షి రూపేణ భాతి అంటారు రమణ మహర్షి. ఎప్పుడు అహం 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 అంటూ కొట్టుకుంటుంది గుండె, అది సాక్షి. ఆ సాక్షి రూపంలో ఉన్నటువంటిది తినదు. అయితే ఆ సాక్షిని తెలుసుకోవడానికి ఏమిటి కావాలండి? ఔటర్ సైలెన్స్ ఉండాలి, ఇన్నర్ సైలెన్స్ ఉండాలి. ఔటర్ సైలెన్స్ అంటే ఏమిటండి? సెల్ ఫోను, ఐప్యాడు, ఇంటర్నెట్, టీవీ, క్రికెట్ మ్యాచ్లు, ఇంకో రకరకమైన సినిమాలు, క్లబ్బులు, పార్టీలు, ఈ విషయాల మార్గాలు ఉన్నాయి కదా, వాటన్నిటిని ముందు సైలెన్స్ చేయాలి. ఎంత సైలెన్స్ చేస్తే అంత ఇన్నర్కి, ఇన్నర్ సైలెన్స్ కోసం ప్రయత్నం చేయడానికి వీలవుతుంది. ఔటర్ సైలెన్సే లేకుండా ఉంటే, ఈ రూమే డిస్టర్బ్డ్గా ఉంటే ఇక మనం ఈ మాటలు ఏం మాట్లాడుకుంటాము? అంచేత ఔటర్ సైలెన్స్ ముందు ప్రాక్టీస్ చెయ్యి. దేనికి? ఆ అహం అహం సాక్షి రూపేణ భాతి అనే దానిని, ఆ చైతన్యాన్ని తెలుసుకోవడానికి ఔటర్ సైలెన్స్ను తెలుసుకో, తరువాత ఇన్నర్ సైలెన్స్ను కూడా క్రియేట్ చేసుకో. దీనినే శమధమములు అని చెప్పుకుంటున్నాం కదా. ఆ ఇన్నర్ సైలెన్స్ అంటే ఏమిటి? మనస్సు నిర్మలము, నిశ్చలము, మలం మలినము లేదు, చలనము లేదు, నిస్తరంగ జలరాశి నిశ్చలం, ఏ తరంగములు లేని నిర్మల జలరాశి వలె ఉండడాన్ని మనసు సైలెన్సు. దీన్ని చుప్ మెడిటేషన్ అని కొంతమంది అంటారు. చుప్ అంటే మనసు చుప్ అయిపోవాలి, అంటే ఇంక లోపల ఇంకే వృత్తులు ఉండకుండా ఉండాలి. అదే వెస్ట్రన్ కంట్రీలో వాళ్ళు చుప్ అంటే వాళ్ళకి అర్థం కాదు, హష్ మెడిటేషన్ అంటారు. ఏదైనా సరే మనస్సుని క్వైటన్ చేయడానికే ఆ మెడిటేషన్స్. అప్పుడేమిటవుతుంది? ఈ భాతి అంటే వెలుగుట, ఆత్మరూపేణ భాతి అహం అహం ఇది. భాతి అంటే వెలుగుట, వెలుగుట అంటే బల్బు వెలిగినట్టు కాదు, అంటే ప్రకాశం కేవల ఆత్మరూపంగా దానికి ఉంటుంది, దానికి భోక్తృత్వం ఉండదు. అయితే మరి ఎవరికండి భోక్తృత్వం ఉంటుంది? ఆత్మేంద్రియ మనోయుక్తం భోక్త. ఆత్మ శరీరము, ఇంద్రియ ఇంద్రియములు, మనా మనస్సు వీటితో కలిసినటువంటి వాడు, యుక్తం చేరి ఉన్నవాడు భోక్త. అయితే కర్తవు భోక్తవు సంసారివి అహంకారివి అయితే పాపపుణ్యాలు ఉంటాయి, కర్త భోక్త అయితే ధర్మాధర్మాలు ఉంటాయి. ఆ ధర్మాధర్మాలకి పాపపుణ్యాలని పేరు పెట్టాం, ఆ పాపపుణ్యాలకి ఫలితాలు ఉంటాయి, ఆ ఫలితాలకి మళ్ళీ చావు పుట్టుకులు ఉంటాయి. అంటే జనన మరణ వలయంలో ఉంటాం. కర్తవు కావు భోక్తవు కావు, అహమహం సాక్షి రూపేణ భాతి తెలుసుకున్నావు. అప్పుడేంటన్న శృతి, లిప్యతే న స పాపేన సహాయన, లిప్యతే న పాపేన అంటే పుణ్యేనా అల్సో. పాపేనా అని చెప్పినప్పుడల్లా పుణ్యేనా కూడా కలుపుకోవాలి. పాప పుణ్యముల చేత అంటూ ఉండదు ఎప్పుడు, కర్తభోక్త కాకపోతే. అటువంటి కర్తభోక్త కానివాడు ఏంటవుతాడు? నాయం హంతి నహన్యతే, అది చంపదు చంపబడదు. నజాయతే మ్రియతే, సావదు పుట్టదు. ఏదది? చైతన్యము. ఈ ఉపాధితో కలిసి ఆత్మేంద్రియ మనోయుక్తమై ఉంటే, శరీర ఇంద్రియ మనస్సులతో కలిసి ఉన్నట్లయితే అది భోక్తగా ఉంటుంది. ఇక్కడ కేవల ఆత్మరూపంగా ఉండడం అంటే సత్ అంటే ఉండుట, ఆ ఉండుటయే వెలుగుట. ఉండుట వెలుగుట రెండుండవు. దీపము ఉంది అన్నారనుకోండి, అంటే ఏమిటి? దీపము ఉంది సత్ అంటే వెలుగుతూ ఉందనే అర్థం. వెలుగు లేని దీపమును దీపము ఉంది అన్నాం కదా, దీపపు సమయం ఉంటుంది, ఒత్తి ఉంది అంటాం. వెలుగుతూ ఉంటేనే దీపము ఉంది అంటాం. ఉంది ఉనికిలోనే సత్లోనే చిత్తు ఉన్నది, నిప్పు ఉంది అన్నాం. అంటే ఏమిటి? ఉంది అంటే ఎస్, నిప్పు అనేసరి కదా అందులో ఆటోమేటిక్గా వెలుగు దాంట్లో భాగంగానే ఉంటుంది. దీనినే ద్వంద్వాతీతమైన స్థితి. అదే నచికేతుడు అడిగాడు. ఏంటడిగాడు? అన్యత్ర ధర్మాన్ అన్యత్ర అధర్మాన్ అన్యత్ర కృత అకృతశ్చ
అన్యత్ర భూతాశ్చ భవితాశ్చ తత్ పశ్యతి తద్వద అని చెప్పి అడిగాడు కదా. ఆ ద్వంద్వాతీతమైన స్థితి, మరి భోక్తృత్వం ఎలా వస్తుందండి? బుద్ధి మొదలైన ఉపాధులతో కూడినప్పుడే ఆత్మభోక్తయా అన్నట్లు అనిపిస్తుంది. భోక్తయా అన్నట్లు ఎందుకు అనిపించిందండి? సంసర్గ అధ్యాస బై ఇంటిమేట్ కాంటాక్ట్ విత్ ద ఉపాధి ద ఆత్మ అపియర్స్ అపారెంట్లీ యాజ్ దో ఇట్ ఈస్ ఎంజాయింగ్, ఇట్ ఈస్ డ్రింకింగ్. దీనినే జపాకుసుమ న్యాయము అంటారు. ఏమిటంటారు? జపాకుసుమ న్యాయము. జపాకుసుమం అంటే మందార పువ్వు. మందార పువ్వును స్ఫటికం పక్కన పెడితే మందార పువ్వు ఎరుపు రంగు స్ఫటికంలో ప్రతిఫలించడం, ప్రతిభాసించడం, దానినే సంసర్గ అధ్యాస. జపాకుసుమ న్యాయము. మనం ఇందాక ఏం చూసాం బొమ్మలోని? సూర్యకాంత కుసుమ న్యాయాన్ని చూసాం. అది ఇది ఒకటే. అక్కడ సూర్యకాంత పుష్పం బొమ్మ దొరికింది, మందార పువ్వు బొమ్మ దొరికి పెట్టుకుంటే కరెక్ట్గా జపాకుసుమ న్యాయము అయిపోతుంది. అంటే ఉపాధితో సంసర్గము కలిగి ఉంటే ఆత్మ కూడా అనుభవిస్తున్నాడా అన్నట్టు ఉంటుంది. ఆత్మేంద్రియ మనస్సులు వేరు చేస్తే శుద్ధ చైతన్యంలో, కేవల చైతన్యంలో భోక్త కాదు కర్త కాదు. నాకేమిటండి లాభము? నేను భోక్తను కాదు కర్తను కాదు. అయితే అన్నందనగా తింటాను, వస్తువు కనిపిస్తే కళ్ళతో చూడగా చూస్తాను, కానీ నాకు ఆ సంసర్గము ఉండదు. సంసర్గం లేకపోతే కర్తృత్వం ఉండదు. ఎప్పుడు కర్తృత్వం లేదో అప్పుడు భోక్తృత్వం ఉండదు. రెండు లేకపోతే అహంకారము, నేను చేశాను నేను అనుభవించాను ఉండదు. ఈ రెండు లేకపోతే లిప్యతేన సపాపేన పద్మపత్రమివంభస నాయమహంతి నహన్యతే నజాయతే మ్రియతే వా. అవన్నీ అయిపోతాయి. అది ఓపెన్గా ఉంటే ఆత్మకు యోగక్షేమ రక్కాలి. యోగక్షేమాలు ఎవరికి కావాలి? ఉపాధిగాడికి కావాలి. యోగము అంటే పొందడము, దేన్నైనా క్షేమము అంటే రక్షించుకోవడం. యోగక్షేమములు అంటే ప్రొక్యూర్ అండ్ సెక్యూర్. అవి దేనికి? ఈ భోక్తకే, ఈ కర్తకే. మోక్షరూపంలో ఉన్నవాడికి భోక్తృత్వం లేదు, వాడికి యోగక్షేమాలతో సంబంధం లేదు. ఎందుకలా ఆత్మభోక్త అన్నట్టు అనిపిస్తుందండి? ఆర్టీసీ బస్సు ఎక్కాం అనుకోండి, మొన్న ఏమిటంటారు? డాక్టర్ శర్మ అని పిలుస్తారు, అక్కడ ఎవడు పిలవరు. ప్యాసింజర్, యూ ప్యాసింజర్ సార్ అండ్ రిక్వెస్టెడ్ టు కమ్ బ్యాక్ ఇన్ 5 మినిట్స్ ఆఫ్టర్ ద బ్రేక్ అంటాడు కండక్టర్. అక్కడ మన పేరు ప్యాసింజర్. బ్యాంక్ కౌంటర్ దగ్గరికి వెళ్ళారనుకోండి, అక్కడ ఏమిటంటారు? కస్టమర్ అంటారు. హాస్పిటల్ ఓపీలో కూర్చున్నాం అనుకోండి, నన్ను పేషెంట్ అంటారు. అక్కడ డాక్టర్ అన్నారు. ఆ రూమ్లో కూర్చున్నాను అనుకోండి, చూడడానికి పేషెంట్ డాక్టర్ అంట. అంటే ఏ ఉపాధి మీద ఉంటే ఆ ఉపాధి ధర్మాలను ఆ వ్యక్తికి ఆరోపిస్తున్నామా? లేదా ఆర్టీసీ బస్సులో ఉంటే ప్యాసింజర్ అన్నాం, బ్యాంక్ కౌంటర్ దగ్గర ఉంటే కస్టమర్ అన్నాం, హాస్పిటల్ ఓపీలో డాక్టర్ గారే పేషెంట్గా కూర్చుంటే పేషెంట్ అన్నాం, ఆయన డాక్టర్గా ఉండి పేషెంట్ చూస్తూ రూమ్లో కూర్చుంటే డాక్టర్ అన్నాం. అంటే ఏంటన్నమాట? ఏ ఉపాధి ఉంటే ఉపాధి ధర్మములు లోపలున్న వ్యక్తి స్వామికి ఆరోపించబడతాయి. సో తథా చూడండి, ఇంద్రియాన్ని చక్షురాదిని హయాన్ ఆహు. ఎవరండి చెప్పారు వీళ్ళు? రథకల్పన కుశలాత్. కుశలుడు అంటే మనం తెలుసుకున్నాం, చక్కగా దర్పగడ్డిని పనికి ఏ విధమైన ఇబ్బంది లేకుండా కోసేవాళ్ళను. కుష అంటే దర్ప, లా అంటే కోసేవాడు. లా అంటే కొయ్యడం, కుశల అంటే దర్భగడ్డిని కొయ్యడంలో ఎక్స్పర్ట్. అంటే ఇదేనిలోనైనా ఎక్స్పర్ట్ అయినవాడు తథకల్పన కుశలాహ్. తథకల్పనా కుశలురు అంటే ఈ రూపకాన్ని కల్పించి మనకు బోధిస్తున్న మనీషులు ఉన్నారే, వాళ్ళు చెప్పారు ఇంద్రియాన్ని చక్షురాదిని హయాని ఆహు. హూ హ్యావ్ టోల్డ్ లైక్ దట్? యా, ఇట్ ఈస్ టోల్డ్ బై ద పీపుల్ హూ ఆర్ ఎక్స్పర్ట్స్. ఎక్స్పర్ట్స్ ఇన్ వాట్? ఎక్స్పర్ట్ ఇన్ వివేక. వాట్ ఈస్ వివేక? సెపరేట్ ది అనాత్మ ఉపాధి కాంపోనెంట్ ఫ్రమ్ ద చైతన్య కాంపోనెంట్. కెన్ యూ లిటరలీ సెపరేట్? నో, వీ కెనాట్ సెపరేట్. ఇఫ్ యూ సెపరేట్ చైతన్య ఫ్రమ్ ది ఉపాధి, వీ విల్ బి డెడ్. వీ కెనాట్ డూ ఎనీథింగ్, వీ కెనాట్ ఈవెన్ అండర్స్టాండ్ ది ఆత్మజ్ఞాన. అంటే ఉపాధిగతంగా ఉంటూనే చైతన్యాన్ని తెలుసుకోవాలి. వేరే ఎలక్ట్రిసిటీని ఎలా గుర్తిస్తాము? గుర్తించలేము. ఉపాధి ఉంటేనే గుర్తించగలం. తథకల్పన కుశలాత్ శరీర రథాకర్షణ సామాన్యత్.
శరీరము రథము రెండు ఆకర్షణ కొనిపోబడతాయి. ఆకర్షణ అంటే టు టేక్ అవే అని, ఆకర్షణ అంటే ఓ దాని పక్కకు వెళ్ళిపో, లాగుకొనిపోబడటం. ఆ లాగుకొనిపోబడము శరీరానికి రథమునకు సమానము కదా, అందుకని వాళ్ళు అలా చెప్పారు. సామాన్యత్, దెర్ ఇస్ ఎ కామనాలిటీ బిట్వీన్ ద శరీర అండ్ ది రథ. శరీర ఈజ్ డ్రాన్ బై ది ఇంద్రియస్ అండ్ రథ ఈజ్ డ్రాన్ బై ద హార్స్. దట్ ఈస్ ద సామాన్యత్. సామాన్యత్ అంటే కామనాలిటీ. తేషు ఏవా తేష్వేవా ఇంద్రియేషు హయత్వేన పరికల్పితేషు, వీటిలో ఇంద్రియములను గుర్రము అని. తేషు అంటే దేని ఎందండి, ఈ ఉపాధి ఎందు చెప్పిన రథ రథ ఉపమానంలో ఇంద్రియేషు, ఇంద్రియేషు అంటే ప్లూరల్, ఇంద్రియములను హయత్వేన గుర్రములుగా పరికల్పితేషు అంటే ఉపమించి రూపించి చెప్పారు. మార్గాన్ గోచరాన్ వెళ్లే దారులను, ఆ దారులు ఏమిటండి, రూప ఆది రూపము కంటికి, అలాగే రుచి నాలుకకు, వినుట చెవికి, అలాంటి విషయ వాటన్నింటినీ విషయాలు. రూపాధీన్ అంటే శబ్దస్పర్శ రూప రసగంధములనే విషయములు ఉన్నాయే, వాటిని ఇక్కడ గోచరాన్ మార్గములు అని ఇక్కడ ఉపమించారయ్యా, రూపించారయ్యా. విద్ధి తెలుసుకో, ఎవరు చేశారు, రథకల్పన కుశలా ఆత్మేంద్రియ మనోయుక్తం సచిదానందాత్మ అనుకోకురా చిట్టి తండ్రి. ఇక్కడ ఆత్మ అంటే శరీరము, శరీర ఇంద్రియ మనోభిహి సహితం, అనుమానాంశులతో అంటే సహితం అంటే యుక్తం, సంయుక్తం, యుక్తం సహితం కూడి ఉన్నది. శరీర మనో ఇంద్రియాలతో కూడి ఉన్న ఉపాధిగాడు ఉన్నాడే, అటువంటి ఆత్మానం ఆ స్వామిగాడు ఉన్నాడు. ఈ స్వామిగాడు ఎవడిప్పుడు, వీడు భోక్త. ఎందుకు, శరీర మన ఇంద్రియ ఇంద్రియ మనోభి శరీర ఇంద్రియ మనోభిహి శరీర ఇంద్రియ మనస్సులతో సహితం సంయుక్తం ఆత్మానం తదినం విద్ధి. అటువంటి స్వామి ఎవడు, ఈ భోక్త జీవుడు. భోక్త ఇది వాడి పేరేమిటండి, ఇంకో పేరు సంసారి ఇది ఆహు, వాడినే సంసారి అని చెప్తారు. నేను చెప్పలేదురా నాన్న, మా గురువులు వేదములు చెప్తున్నాయి. మనీషిణ అంటున్నారు భగవత్పాదులు. అంటే ఏమిటండి, వివేకము కలిగిన వారు. వివేకం అంటే ఏమిటండి, ఆత్మ అనాత్మలను వేరు చేసి చూడగలిగిన వారు వివేకులు. ఇవి భోక్తగా నువ్వు అవ్వాలి అని డిసైడ్ చేసుకుంటే శరీరేంద్రియ మనోభియుక్తం కా, శరీరేంద్రియ మనోభియుక్తాలను కానీ తప్పించుకుని చైతన్యాత్మను తెలుసుకుంటావా, నో భోక్తృత్వం, నో కర్తృత్వం, నో భోక్తృత్వం, నో అహంకారం, నో సంసారి, నో పాప, నో పుణ్య, నో ధర్మ, నో అధర్మ, నో లోక, నో స్వర్గ, నో రీబర్. చూసారా, కానీ హీ వెరీ పవర్ఫుల్లీ హీ సేస్ కేవలస్య ఆత్మనః. కేవల ఆత్మ అంటే ఏంటండి, ఉపాధితో సంసర్గమును తీసివేసిన ఆత్మ. సంసర్గాన్ని నేను ఎలా తీసేస్తానండి, నా శరీరాన్ని ఎక్కడ పారేస్తాను, నా మనసుని ఏ కొట్లో అద్దెకిచ్చేస్తాను, నో. అవన్నీ కాగ్నిటివ్లీ యూ రిలింక్విష్ ద దేహభావ మనోభావ అండ్ దెన్ ది భోక్తభావ కర్తభావ. అప్పుడు భోక్తృత్వం అస్తి నా, కేవల ఆత్మన భోక్తృత్వం నా అస్తి. కేవల ఆత్మస్వరూపంగా తెలుసుకున్నవాడికి, వివేకికి, మనీషికి భోక్తృత్వము అస్తి నా, నా అస్తి లేదు. మళ్ళీ మరోసారి చెప్తున్నారు, బుద్ధ్యుపాధి కృతమేవ తస్య భోక్తృత్వం. బుద్ధ్యాది బుద్ధ్యాదుపాధి అంటే బుద్ధి ఒకటే కాదండి, బుద్ధి గారు ఉన్నారు, మనసు గారు ఉన్నారు, శరీరం గారు ఉన్నారు, ఇంద్రియాలు ఉన్నాయి, అవి పరిగెట్టే మార్గాలైనటువంటి విషయాలు ఉన్నాయి. వాటిలో ఉపాధి కృతం ఏవ బుద్ధి ఆది ఉపాధుల చేత చేయబడినది, కృతము అంటే కల్పించబడినది, రూపింపబడినది, తస్య దానికే భోక్తృత్వం, భోక్తృత్వము గలదు. ఓకే, నౌ ఐ అండర్స్టాండ్ వాట్ ఈస్ మై గోల్ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్. మనిషిగా పుట్టడమే పెద్ద అదృష్టము. ఇటువంటి మనిషికి ఎంత మంచి బుద్ధిని ఇచ్చాడు, ఈ ఉపాధిని ఇచ్చాడు,
చైతన్య ఆత్మని కూడా ఇచ్చాడు. చైతన్యాత్మ అందరిలోనే ఉంది, అది చీమలోనే ఉంది, కుక్కలోనే ఉంది, కానీ దానికి విచక్షణ జ్ఞానం ఇవ్వలేదే. నాకు ఆ విచక్షణ జ్ఞానం ఉన్నటువంటి బుద్ధిని ఇచ్చాడు. వివేకాన్ని ఉపయోగించమంటున్నారు. వివేకాన్ని ఉపయోగిస్తే నా కుక్క ఏం చేస్తుంది? ఎప్పుడు చెప్పు దొరికితే చెప్పును కొరుకుతుంది, దానికి ఏది దొరికితే అది రోడ్డు మీద దొరికితే దాన్ని కొరుకుతూ ఉంటుంది, లేకపోతే ఎండిపోయిన బోన్ ఉంటే బోన్ని కూడా చీకుతూ ఉంటుంది. మనం అలాగే చేస్తామా? మనం కూడా ఇంద్రియాలు చెప్పినట్టు పరుగులు పెడతామా? ఇంద్రియాలు అనే గుర్రాలు ఎటు పరిగెట్టమంటే అటు పరిగెడతామా? అవి విషయాలు అనేటువంటి మార్గాల్లో పరిగెట్టమంటాయి, ఆ విషయాలు అంతటాల్లో పడతామా? లేకపోతే మనసు అనే కళ్యాణ్ని బాగా ఉపయోగించి బుద్ధి అనే సారథిని చక్కగా సామర్థ్యంగా నడిపించి ఈ రథాన్ని మంచి మార్గంలో తీసుకోమంటామా? డెసిషన్ ఈజ్ యువర్స్. నో బడీ ఈజ్ కంపెలింగ్ అస్ టు గెయిన్ అవర్ ఆత్మజ్ఞానం. దెర్ ఇస్ నో ఫోర్స్. వి వాంట్ టు లివ్ యాజ్ భోక్త అండ్ కర్త, డూ దెమ్, ఎంజాయ్ దెమ్, గెట్ ద ఫ్రూట్ అండ్ ఫర్దర్ ఎంజాయ్, గెట్ బ్యాక్ టు కర్మ అండ్ దెన్ గెట్ బ్యాక్ టు ది వలయ, నో ప్రాబ్లమ్. ఇఫ్ సంబడి వాంట్స్ టు ఎస్కేప్ ఫ్రమ్ ది సైకిల్ ఆఫ్ బర్త్ అండ్ డెత్, యా, హియర్ ఇస్ ద గోల్డెన్ ఆపర్చునిటీ ఫర్ యూ. ఇట్ ఈస్ ఎ యూనిక్ ఆపర్చునిటీ ప్రొవైడెడ్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. ఏమిటండి అంత ముఖ్యమైనది? ఈ ఇంద్రియాలనే, ఈ బుద్ధినే, ఈ మనస్సునే విషయాల నుంచి దూరం చేసి బాహ్య సైలెన్స్, ఔటర్ సైలెన్స్, ఇన్నర్ సైలెన్స్ క్రియేట్ చేసుకుంటే అహం అహం ఆత్మ కేవలం ఆత్మ భాతేన భాత్మ స్వరూపంగా భాషిస్తుంది. నహి కేవలస్య ఆత్మన భోక్తృత్వం అస్తి, బుద్ధ్యుపాధికృతం ఏవ తస్య భోక్తృత్వం. అంటే పిబంతవులో ఒకడే భోక్త, రెండోవాడు కాడు, కేవల ఆత్మ నా భోక్త. బుద్ధ్యుపాధికృత ఆత్మ, సంసర్గాత్మ, సంసర్గాధ్యాసలో ఉన్నటువంటి జీవుడు భోక్త. తథాచ ఇదే విధముగా శృత్యంతరం ఇంకొక ఉపనిషత్తు కూడా కేవలస్య ఆత్మ గురించి చెప్తోంది. ఆయనకి బృహదారణ్యకం అంటే చాలా ఇష్టం. ఛాంద్ బృహదారణ్యకం, తైత్తిరీయం, ఛాందోక్యం మాక్సిమం వీటి నుంచి కోట్ చేస్తారు. ఎందుకు? ఫస్ట్ శంకరులు భాష్యము రాసినది, అధ్యయనము చేసినది బృహదారణ్యకానికి. అంచేత ఆయనకు బృహదారణ్యకం అంటే అది చాలా విస్తారమైన ఉపనిషత్తు. అంతేకాకుండా ఆయన మొట్టమొదటగా దానికి భాష్యాన్ని వివరించి రాసినటువంటి ఉపనిషత్తు అవడం వలన చాలా వరకు ఆయన బృహదారణ్యకాన్ని ఉపయోగిస్తూ ఉంటారు. ఇక్కడ కూడా బృహదారణ్యకంలోంచి ఒక కోట్ పట్టుకొస్తున్నారు. తథాచ శృత్యంతరం ఇంకొక ఉపనిషత్తులో కేవలస్య అభోక్తృత్వమేవ, కేవలస్య అంటే కేవల ఆత్మకు, అంటే ఆ పువ్వు లేకుండా ఉంచినటువంటి క్రిస్టల్కు అభోక్తృత్వమేవ దర్శయతి, అభోక్తృత్వమే కానీ చూపిస్తున్నారు. దర్శయతి ఇట్ ఈస్ బీయింగ్ ఎస్టాబ్లిష్డ్ దేర్ దట్ కేవల ఆత్మకు అభోక్తృత్వము. ఏమిటి ఆ కొటేషన్? మొత్తం సెంటెన్స్ అంతా ఇవ్వలే. ధ్యాయతి ఇవ లేలాయతి ఇవ ఇత్యాది, కావాలంటే అక్కడ పోయి చూసుకో అంటూ జస్ట్ చూపించారు. ఏమిటి చూపించారు? ధ్యాయతి ఇవ లేలాయతి ఇవ అంటే ఏమిటి? తథాచ శృత్యంతర కేవలస్య అభోక్తృత్వమేవ దర్శయతి. విశాలమైనటువంటి ఆ బృహదారణిక ఉపనిషత్తులో ఈ విషయమే చెప్పబడినది. ఏమిటి? కేవల ఆత్మకు అభోక్తృత్వమే ప్రతిపాదించి ఎస్టాబ్లిష్ చేయబడినది. అది జాయతి ఇవ లేలాయితి ఇవ, ఇవి రెండు మనసు గుణాలు. ధ్యాయతి ఇవ ధ్యానించుచున్న దాని వలే, ధ్యానించుచున్న దాని వలే. లేలాయతి ఇవ అంటే వెంపర్లాడుతోంది, ఇది కావాలి అది కావాలని చంచలంగా ఉన్నట్టుగా ఇవా అనుంది. అంటే ధ్యానిస్తోందా, అంటే ఏకాగ్రంగా ఉన్నదా, లేక లేలాయతి అంటే చంచలంగా ఉన్నదా అన్నట్లు ఉన్నది. మనసుకు రెండు పాసిబిలిటీస్ ఉన్నాయి, ఎక్స్ట్రీమ్ పాసిబిలిటీస్. వన్ ఏమిటి? టు బి ఫిక్స్డ్ ఇన్ ద ధ్యాన ఆఫ్ ది కేవల, అదే ఆత్మ, అది ధ్యానం. ఆ ధ్యానం ఎవరు చేస్తున్నారండి? ఆత్మ ధ్యానం చేస్తోంది. ఆత్మ నన్ను నేను ధ్యానం చేసుకుంటానని చేస్తుంది, అది చేయలే, మనస్సే చేస్తుంది. ఆ ధ్యానం కూడా ఏది చేస్తుంది? మనస్సే చేస్తుంది. నాకు ఆత్మ వద్దు, గీత్మ వద్దు, దట్ కెన్ వెయిట్, దట్ ఆత్మజ్ఞానం కెన్ వెయిట్.
ఐ హ్యామ్ ఎ భోక్తా నౌ ఐ హ్యావ్ టు ఎంజాయ్ సెవెరల్ థింగ్స్ అనుభవం లేకపోతే ఎలాగా జీవితాన్ని మీరు కోల్పోయారండి అంటారు కొందరు అంటే ఏంటి అనుభవం నాకు కావాలి జీవిత అనుభవాలు అన్నీ కావాలి కదా అన్ని చూడాలి చెయ్యాలి వినాలి తినాలి అనుభవాలన్నీ నాకు కావాలి అంటే అప్పుడు లేలాయితి లేలాయితి ఎవడండి ఆ మళ్ళీ మనసు గాడే జాయతీ వాడే లేలాయతీ వాడే వాడిని జాగ్రత్తగా కళ్యాణి పట్టి విషయాలు వైపు వెళ్ళకుండా ఉంటే ఏకాగ్రమై బాహ్యము అంతరము రెండు సైలెన్స్ అవుతే జాయతీ లేదు నాకు సైలెన్స్ వస్తే డిస్టర్బెన్స్ చాలా బాగుంది ఈ లోపల బయట కూడా అన్ని డిస్టర్బెన్సెస్ నేను చాలా ఆనందిస్తున్నాను అనుభవిస్తున్నాను నాకు ఇదే పరమార్థంగా ఉన్నది ఓకే బీ ఇన్ దట్ అండ్ దట్ ఈస్ ది లేలాయతి ఓకే లేలాయతి జాయతి మనసు చేస్తే ఆత్మయే చేస్తున్నాడా అన్నట్టు ఉన్నది జాయతి ఇవా లేలాయతి ఇవా ఒకటి ఒక ఎక్స్ట్రీమ్ ఎగ్జాంపుల్ ఫుల్ కాన్సన్ట్రేషన్ టువర్డ్స్ ద ఆత్మ అనదర్ ఎక్స్ట్రీమ్ ఎగ్జాంపుల్ ఆఫ్ కంప్లీట్ వరల్డ్నెస్ అవే ఫ్రమ్ ది ఆత్మ బోత్ ఆర్ మెంటల్ అట్రిబ్యూట్స్ అండ్ దీస్ ఆర్ నాట్ రిలేటెడ్ టు ద కేవలస్య అభోక్తృత్వం కేవలానికి భోక్తృత్వం లేదు అభోక్తృత్వమేవ దర్శయతి హౌ బై ద టూ వర్డ్స్ జయతి ఇవ లేలాయతి ఇవ ఇంకా ఏదైనా పెట్టుకోండి మధ్యలో ఇంటర్మీడియట్ గా ఇత్యాదులు అంటే అంత ఎక్స్ట్రీమ్ కాన్సన్ట్రేషను కాదు ఇంత ఎక్స్ట్రీమ్ డిస్ట్రాక్షను కాదు ఆ మధ్యలో ఏముంటే అవి కూడా ఈ మనస్సు అంటే సగం నేను ధ్యానం చేసుకుంటానండి సగం ఏమో పరిషత్ చదువుకుంటానండి సగం అనుభవిస్తూ ఉంటానండి ఇవి చేస్తాను ఇది మిక్చర్ ఆల్సో ఇది మనస్సుదే అంటూ అక్కడ చెప్తున్నారు జయతీవ లేలాయతీవ ఒక ఆయన ఉన్నాడండి కదలకుండా కూర్చున్నాడు అన్నాను అంటే ఏమిటర్థమైందండి ఆయన ఆత్మ కదలకుండా కూర్చుందని అర్థమా ఆత్మ ఎప్పుడు కదలదు దానికి కదలాలనుకుంటే ఇంకో చోటు లేదు దానికి ఇంకా అన్ని చోట్ల ఉన్నది కదా ఎక్కడ కదులుతుంది అది కదలడానికి లేదు అంచేత ఆత్మ ఇస్ ఎవ్రీవేర్ సో వేర్ ఇట్ షుడ్ గో ఇట్ కెనాట్ గో ఎనీవేర్ సో ఇట్ ఇస్ ఆల్వేస్ యూ దేర్ అంచేత కదలకుండా కూర్చున్నాడు అంటే ఎవడు కదలకుండా కూర్చున్నవాడు ఆత్మలా అనిపించిన అసలు నేను ఎప్పుడు అన్ని చోట్ల ఉన్నది ఇది శరీరము ఇంద్రియములు మనస్సు బుద్ధి అనే ఉపాధియే కదలకుండా కూర్చుంది వాడు ప్రయాణం చేస్తున్నాడు ఎవడు ప్రయాణం చేస్తున్నాడు ఉపాధియే ప్రయాణం చేస్తున్నది వాడు మర్డర్ చేస్తున్నాడు ఎవడు చేస్తున్నాడు అదో ఆ ఉపాధియే చేస్తున్నది వాడు చంపబడ్డాడు ఎవడు చంపబడ్డాడు ఉపాధియే చంపబడినది అంతా చేన్ మన్యతే హంతు మతం చేన్ మన్యతే హత ఉభౌతౌ న విజానీతో నాయం హంతి నహన్యతే అన్నారు అంటే ఏమిటండి మనస్సు వేరు నేను వేరు అని చెప్పడానికి ధ్యాయతీవా లేలాయతీవా అంటూ చెప్తున్నారు మనస్సు ఏమిటండి జడమండి క్షేత్రం అండి ఫీల్డ్ అండి అది దాంట్లో తెలుస్తుందండి మరి తెలిసేవాడు తెలుసుకునేవాడు ఎవడండి క్షేత్రజ్ఞుడండి ఆ క్షేత్రజ్ఞుల చైతన్యము వలననే తెలుస్తుంది అంటే క్షేత్రము అంటే మనస్సు ఇంద్రియ శరీర బుద్ధులు ఈ ఉపాధి అని క్షేత్రజ్ఞ అంటే చైతన్య ఆత్మ అని తెలుసుకోవాలి మనసుకు నేను సాక్షిని అనే భావన తెచ్చుకోండి అంటున్నారు రోగం వచ్చింది రోగం వచ్చినట్టుగా ఉంటుంది లేకపోతే ఏదో ఒక మూడు మోకాలకి నొప్పి వచ్చింది దేనికి నొప్పి వచ్చింది మోకాలకి నొప్పి వచ్చినది ఆత్మకు కాదు కదా అంటే ఈ డిటాచ్మెంట్ ఫ్రమ్ ఆత్మ చెప్పడానికే ఈ జాయతీవ లేలాయతీవ అనే విషయాలను తీసుకొచ్చారు సరే దేర్ ఇస్ అన్ ఇన్నర్ గ్యాప్ బిట్వీన్ ది ఆత్మ అండ్ ది ఉపాధి విజ్ఞాని వివేక్ ఏం చేస్తాడు ఆ గ్యాప్ ని పర్సీవ్ చేసుకుంటాడు విశాలంగా పైన అన్ని గదులు పెద్ద హాల్ కట్టామండి బెడ్రూమ్ కూడా చాలా విశాలంగా పెట్టుకున్నాం మళ్ళీ కిచెన్ లో రోజుకి 6-7 గంటలు పనిచేయాలి కదా అది కూడా అన్ని ఏర్పాట్లతో సౌకర్యాలతో విశాలంగా పెట్టుకున్నాను కానీ మరి మనసుకు ఆత్మకు మధ్యనున్న స్పేసు విశాలంగా పెట్టుకోలే ఆ రెండు ఉదాహరణ అంటించేశాను అసలు స్పేసే లేదు అంటే అక్కడ వెసులుబాటు లేదు ఆ వెసులుబాటుని క్రియేట్ చేసుకుంటే ఆత్మ మనస్సు ఆత్మ శరీరము ఆత్మ బుద్ధి ఆత్మ ఇంద్రియాలు ఆత్మ ఉపాధి వేరనే సెపరేషన్ తేగలిగితే నా ప్రహృష్యేట్ ప్రియం ప్రాప్య నో ద్విజేట్ ప్రాప్య చ ప్రియం అంటే ఈ భాష్యాన్ని చెప్పడానికి అజహ అంటే మేక గజహ అంటే ఏనుగు అశ్వహ అంటే గుర్రము పగ్గహ అంటే ఏదో ప్రగ్రహ అంటే ప్రగ్రహ
అంటే పగ్గాలు అని చెప్పడానికి కాదండి, చాలా జాగ్రత్తగా దీంట్లో అర్థం చేసుకోవాలి. నీటిలో చంద్రుడు కదులుతున్నాడు, కదులుతున్నాడు అంటే చంద్రుడు కదులుతున్నాడా నీళ్లు కదులుతున్నాయా? అది బుద్ధికి భోక్తృత్వం ఉంటుంది, మనసుకు భోక్తృత్వం ఉంటుంది, ఇంద్రియాలకు శరీరానికి భోక్తృత్వం ఉంటుంది, వాటి సమరీ సమేషన్కి భోక్తృత్వం ఉంటుంది, ఆత్మకి ఉండవు. గంభీరమైన విషయాన్ని సంగ్రహించి రెండు వాక్యాల్లో చెప్తున్నారు. సకల ఉపనిషత్ సారమైనటువంటి ఈ రెండు వాక్యాలు ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఏవం చ సతి అంటే ఇది ఇట్లుండగా, ఏది ఎట్లుండగా అంటే ఉపాధులు భోక్త, ఉపాధితో కూడిన జీవుడు భోక్త, ఉపాధి వినిర్ముక్త చైతన్యము అభోక్త అని చెప్పాము. ఎలా చెప్పాము? వక్ష్యమాణరథ కల్పనాయ. వక్ష్యమాణ అంటే చెప్పేసింది కాదు, అది ఉక్త వేదనస్య అంటే చెప్పేసినటువంటి. వక్ష్యమాణ అంటే చెప్పబోతున్న కంటిన్యూషన్. ఈ శ్లోకాలలో రాబోయే నాలుగు శ్లోకాలలో రథకల్పనయ, ఈ రథకల్పనయ అంటే విత్ ది ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ ద రథకల్పన, విత్ ఎగ్జాంపుల్ ఆఫ్ ద రథకల్పన, వైష్ణవస్య పదస్య విష్ణు పదమును ఆత్మతయా ప్రతిపత్తి ఉపపద్యతే. ఇది అర్థం చేసుకోవడం చాలా కఠినమైన, అంటే దీని సింపుల్ అర్థం ఏమిటి, విష్ణు పదమును తానుగా పొందుతాడు అని తెలుస్తుంది. ఏమిటి వక్ష్యమాణ రథ కల్పనయ, ఈ రథం ఎగ్జామ్ రూపకం ద్వారా ఇవి ఇట్లుండగా అంటే ఏమిటి, ఇవి రథాలు, ఇది గుర్రాలు, ఇవి పగ్గాలు, ఇవి ఇవి, వీడి సారథి, వీడి బుద్ధి, వీడిది అని ఇప్పుడు చెప్పుకున్నామే, అవి అట్లుండగా ముఖ్యంగా భోక్తనేవాడు ఉపాధిగాడు, భోక్త కానిది ఆత్మ చైతన్యము అని తెలుసుకోగా ఈ ఉపాధి కల్పన వలన ఈ వివేకము కలిగితే వైష్ణవస్య పదస్య ఆత్మతయా ప్రతిపత్తి ఉపపద్యతే, వైష్ణవ పదమును తనకు తానుగా పొందుతాడు అని తెలియవస్తుంది. అంటే ఇట్ విల్ బి వెరీ యుక్తియుక్తం ఉపపద్యతే అంటున్నారు. నాణ్యత స్వభావాన్ స్వభావాన్ అతిక్రమాత్, అది వెనకాల చూద్దాం. వైష్ణవ పదం అంటే ఏమిటండి, విష్ణువు ఉన్న చోటు, విష్ణు పాదము, విష్ణు పదము. పదము అంటే ఆయన పాదాలను ముద్ర వేసుకుని ఒక రాతి మీద బొమ్మ వేసుకుని నమస్కారం పెట్టుకోవచ్చు, లేకపోతే ఆ స్థానము పదము అనేదానికి రెండు అర్థములు ఉన్నాయి కదా. విష్ణు పదము పొందుతాడు అయితే మరి భూలోకంలో ఉన్నటువంటి పెద్ద విష్ణు ప్రదేశం ఏమిటండి, ఓహో తిరుపతిలో. అయితే ఓ పని చేస్తాను నేను, ఎర్రగుడ్డలన్నీ కట్టేసుకుని కష్టపడి మెట్లన్నీ కాళ్ళతో ఎక్కేసేసి అక్కడికి వెళ్ళిపోయి వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకుంటాను, విష్ణు పదాన్ని పొందేస్తాను. నో, దట్ ఈస్ నాట్ వాట్ ఈస్ బీయింగ్ థాట్ హియర్. అయితే అలా అయితే విష్ణువు తెలుస్తుంది, అలా చేసినా తెలుస్తుంది, కానీ భావము మటుకు భోక్తాకర్త అనే భావం లేకుండా ఉంటే ఎక్కడన్నా తెలుస్తుంది, ఇక్కడన్నా తెలుస్తుంది. తిరుపతికి వెళ్ళవద్దు, లేకపోతే కాళీడకని మెట్లు ఎక్కవద్దు, నామాలు పెట్టుకోవద్దని ఎవరూ చెప్పడం లేదు. ఆ విధముగా చేసినప్పటికీ కూడా విష్ణు పదాన్ని పొందడానికి ఈ వక్ష్యమాణ రథ కల్పనయా ఏవం సతి ఏవంచ సతి తెలుసుకోవాలి అంటున్నారు. ఓకే, ఇది ఒక లెవెల్ ఆఫ్ క్రూడ్ అండర్స్టాండింగ్ ఆఫ్ విష్ణు పదం. ఇంకొక లెవెల్ చేద్దాం. ఓకే అండి, నేను చాలా పుణ్యాలు చేస్తాను, పుణ్యకర్మలు చేస్తాను, ఉపాసనలు చేస్తాను. ఇప్పుడు కాదండి, పోయిన తరువాత ఎవరు పోయిందో, ఎవరేంటండి, నేనేనండి. నేను పోయిన తరువాత ఓ విమానం వస్తుంది, దానికి ఓ పైలట్, ఓ కో పైలట్ ఉంటారు. ఒక ఆయన పేరు నందుడు, ఇంకో ఆయన పేరు సునందుడు. వీళ్ళిద్దరు వచ్చి నన్ను జాగ్రత్తగా ఆ విమానం మెట్లెక్కించి లోపల కూర్చోబెట్టి వైకుంఠము అనే ఒక ప్లేస్ ఉంటుంది, ఆ పదమునకు తీసుకువెళతారు. ఇది ఎలా ఉందండి? అది కాదండి, విష్ణు పదం అంటే అది కాదు. ముందు చెప్పుకున్నటువంటి కైలాసము అనగా వారణాసి అని, వైకుంఠము అనగా తిరుపతి అనే భావన అత్యుత్తమమైన భావనయే. కానీ ఆ భావనలోని లోపం ఏమిటంటే దేవుని దేశ కాలములకు ప్రదేశానికి పరిమితం చేయడం. ఎందుకలా ఏమిటైందండి, అదృష్ట ఫలాన్ని ఇక్కడ చెప్తున్నాం. కానం పోయక విమానం వస్తుందండి, పెడతామండి, వైకుంఠం అండి, కైలాసం అండి, శివలోకం అండి, గోలోకం అండి, బ్రహ్మలోకం అండి, ధాతృలోకం అండి అంటాం. అవి కూడా మళ్ళీ కల్పనలే. అయితే ఏమిటండి శృతి ఏం చెప్తుంది ఇంతకీ? తద్విష్ణోః పరమం పదం సదా పశ్యంతి సూరయః. తద్విష్ణోః, ఆ విష్ణు యొక్క పరమం సూపర్ మోస్ట్ పదం స్థానమును
సదా అయితే ఆ పాదం పాదమన్నా పదమన్నా ఒకటే సదా ఎల్లప్పుడూ సూరయ వివేకిన ధీర పశ్యంతి చూస్తారు తద్విష్ణు పరమం పదం సదా పశ్యంతి సూరయ ఎలా చూస్తారండి దివి ఇవ చక్షురాపతం దివి ఇవ ఆకాశం ఎంత ఉందో అలా ఉంటుందండి ఆ పదము చక్షు అంటే వెలుగండి వెలుగు ఆకాశంలో వెలుగుతో ఉంటే ఎలా ఉంటుంది ఎక్కడుందని చెప్తాం ఎక్కడైనా ఉంది ఎక్కడ లేదంటాం ఎక్కడా లేదండి ఆ ఆకాశము ఆ వెలుగు ఆతతం సర్వవ్యాపకమై ఉన్నాయే ఆ విధముగా విష్ణు పదం పశ్యంతి సూరయ శృతి తద్విష్ణు పరమం పదం సదా పశ్యంతి సూరయ దివీవ చక్షురా తతం అంటారు అంతేగాని విష్ణు పాదాల బొమ్మ శివపాదాల విగ్రహము దేవీ పాదముల అర్చన అయ్యప్ప పదములు ఇంకా లేకపోతే ఏదో బాబా పదములు ఇలాంటివన్నీ భౌతికంగా ఉన్నవి పదములు కావు అని చెప్పడానికి ఏవం కసతి ఇది ఈ విధముగా ఉండగా వక్ష్యమాణ రథ కల్పనయా ఈ చెప్పబడినటువంటి రథరూపకము వలన నీవు తెలుసుకోవలసిన ముఖ్య అంశం ఏమిటంటే ఓ జీవుడా నీవు జీవుడవు కావు ఆత్మవు అప్పుడు నీవు వైష్ణవస్య పదస్య విష్ణువు యొక్క పదమును అంటే ఆ సూర్యుడు ఏ విధముగా దర్శించారో తద్విష్ణు పరమం పదం సదా పశ్యంతి సూరయ దివి ఇవ ఆకాశమునందు ఆకాశము వలే చక్షు అంటే వెలుగు అని అర్థం అటువంటి ఆతతం వ్యాపించి ఉన్న పదమును నిర్విశేష శుద్ధ చైతన్యాన్ని పొందుతావు ఎలా పొందుతావు ఆ ఎలాగో వెళ్ళవు ఇక్కడి నుంచి జర్నీ ఉండదు ఆత్మతయా ఆత్మరూపముగా పొందుతావు ప్రతిపత్తి అంటే పొందుతావు పొందడం ప్రతిపత్తి అంటే పొందుట ఏమిటండి పొందుట అంటే అదే ఆగుట ఎలా అవుతాడండి ఆత్మతయా ఆత్మరూపముగా విమానం ఎక్కి వైకుంఠం వెళ్ళడము కాదు తిరుపతి వెళ్ళి స్వామిని దర్శించి రావడము కాదు దర్శించడం మంచిదే ఒకసారి మరి దర్శించేస్తే అనుభవం అయిపోతే విష్ణు పదం పొందిస్తే మళ్ళీ ఎందుకండి 22 సార్లు అయ్యప్ప గుడికి వెళ్ళడము మరి దర్శనం కాలేదన్నమాట అంటే దర్శనం అంటే ఏమిటి విగ్రహ దర్శనం దర్శనం కాదు విగ్రహ ప్రతీక ద్వారా చైతన్య దర్శనమే దర్శనము ఆ చైతన్యము అక్కడ గలదు ఎక్కడ గలదు ఎక్కడా గలదు ఇక్కడ కూడా గలదు వైష్ణవస్య పదస్య ఆ విష్ణు పదమును ఆత్మతయా ఆత్మరూపముగా ప్రతిపత్తి పొందుట ఉపపద్యతే సంభవము ఉపపద్యతే అంటే ఇట్ ఈస్ పాసిబుల్ ఉపపద్యతే అంటే సంభవం ఇవన్నీ కూడా జీవిత కాలము మనం ఒక ఆయన అన్నాడు నేను ఎక్కవలసిన రైలు జీవిత కాలం లేట్ అయిపోయిందండి అన్న మై ట్రైన్ ఇస్ డిలేడ్ బై అ లైఫ్ టైం మీన్స్ వాట్ ఐ మిస్డ్ ద ఆత్మజ్ఞాన ఇన్ దిస్ లైఫ్ ఓకే ఆత్మజ్ఞానం అనే రైలు ఎక్కుదామని కూర్చున్నాడు జీవితం ఖర్చు అయిపోయింది ఆ రైలు ఇంకా రాలా అలా ఉంటుంది మన పరిస్థితి రత్న సింహాసనం సమర్పయామి పాద్యం సమర్పయామి అర్ఘ్యం సమర్పయామి అంటే ఏమిటండి షోడశ ఉపచారములు ఉపచారము అంటే ఏమిటి అర్థము సంస్కృతంలో అది కాని దానిని అది అని భావించుట రత్న సింహాసనం కాని దానిని అక్షతలను రత్న సింహాసనంగా భావించడం అలాగే పసుపు ముద్దను విఘ్నేశ్వరుడుగా భావించడం అది కాని దానిని అది అని చెప్పడాన్ని ఉపచారము అంటారు తోడ పెళ్లి కొడుకు అన్నారు అంటే వాడు పెళ్లి కొడుక కాడు మరి ఏమిటి వాడు తోడ పెళ్లి కొడుకు అంటే పెళ్లి కొడుకు కానివాడిని పెళ్లి కొడుకు అని చెప్పడాన్ని తోడ పెళ్లి కొడుకు అంటాం అంతేత నాణ్యత వేరే విధముగా కూడా స్వభావ అనతిక్రమాత్ స్వభావమును దాటకుండా స్వభావంలోనూ ఉంటూనే దీన్ని పొందగలవు స్వభావం ఏమిటి ఆత్మ ఆత్మతయా ప్రతిపత్తి ఉపపద్యతే వైష్ణవస్య పదస్య ఆ తద్విష్ణు పరమం పదం దివి వచక్షురాతతం అనేటటువంటి విష్ణు పదమును సర్వవ్యాపకమైన చైతన్యాన్ని ఆత్మతయా ఆత్మగానే నీవు ప్రతిపత్తి
పొందుట అనుభవంలోకి తెచ్చుకుంట ఉపపద్యతే వెరీ మచ్ పాసిబుల్ దెన్ యువర్ ట్రైన్ ఈస్ జస్ట్ అరైవ్డ్ ఇమీడియట్లీ యూ హావ్ ఆల్రెడీ బోర్డెడ్ ఆన్ ది ఆత్మజ్ఞాన ట్రైన్ దెర్ ఇస్ నో వ్యవధి దేర్ ఎక్కడ ఇక్కడ ఎప్పుడు ఇప్పుడే ఎలాగా ఆత్మతయా అయితే మరి ఎందుకండి వైష్ణవ అని రాశారు విష్ణువు శివుడు శంకరుల కాలం నాటికి ఉపనిషత్తుల కాలం నాటికి శైవము లేదు వైష్ణవము లేదు అంచేత ఇక్కడ విష్ణు పదము అంటే వైకుంఠం అని మరేదో విష్ణులోకం అనే అర్థాన్ని చెప్పకూడదు అది నా ఉపపత్తి నా ఉపపద్యతే ఏది ఉపపద్యతే తద్విష్ణు పరమం పదం దివీవ చక్షురాతం అంటూ చెప్పడమే దీని తాలూక తాత్పర్యం నా అన్యథ స్వభావ అనతిక్రమాత్ నా అన్యథ నాట్ బై ఎనీ అదర్ మీన్స్ అదర్ దాన్ బీయింగ్ యువర్ ఓన్ సెల్ఫ్ స్వభావ అనతిక్రమాత్ స్వభావమును దాటకుండా ఉంటేనే తెలుస్తుంది నా అన్యథ స్వభావం ఏమిటి ఆత్మరూపంగానే తెలుస్తుంది అంటే ఈ చైతన్యమే సర్వవ్యాపకమైన చైతన్యమే భగవంతుడు ఆ భగవంతుడు ఎక్కడా ఎప్పుడు ఎలాగా అని ప్రశ్న కాకుండా ఇక్కడ ఇప్పుడు ఇలాగే అని తెలుసుకోవడమే ఈ రథరూప కల్పన రక్ష్యమాణ రథ కల్పనయా వైష్ణవస్య పదస్యాత్మతయా ప్రతిపత్తి ఉపపద్యతే నాణ్యథా స్వభావానతిక్రమాత్ అంటే అభోక్తృత్వమైనటువంటి ఆత్మ ధ్యాయతీవా లేలాయతీవా అనిపిస్తుంది ఆత్మకు భోక్తృత్వము లేదు భోక్త ఎవరు భోక్త ఇత్యాహురు మనీషిణ ఎవరండి చెప్పారు మనీషిణ ఏమని చెప్పారండి ఆత్మేంద్రియ మనోయుక్తం భోక్తేత్యాహురు మనీషిణ ఉపాధితో కలిసి ఉన్న ఈ జీవుడు ఆత్మ చైతన్యాన్ని మరిచిపోయి భోక్తగా మిగిలాడు దానివల్ల ఏంటంటే తప్పు భోగించనివ్వండి భోగిస్తే పుణ్యాలు వస్తాయి పాపాలు వస్తాయి మళ్ళీ కర్మలు కర్మల వలన చాలా లోకాలు వెళ్ళడం రావడం ఈ ట్రాఫిక్ ట్రాన్స్పోర్ట్ టిక్కెట్లు వీసాలు వీసా ఇవ్వకపోవడం పుణ్యలోకాలు పాపలోకాలు నరకాలు ఇలాంటివి ఏవో అన్ని కన్ఫ్యూషన్లో పడతారు ఒకే ఒక మార్గం ఏమిటంటే ఆత్మేంద్రియ మనోయుక్తుడు కాకుండా సచ్చిదానంద ఆత్మయుక్తుడు కావడమే అని తెలుసుకోవాలి ఇక్కడతో మనము ముగించుకుందాము అందరికీ ధన్యవాదములు గురువులకు ప్రణామములు ఓకే ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై ఓం శాంతి 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 హరి ఓం హరి ఓం అందరికి మీటింగ్ నేను చేస్తున్నాను ఇక్కడ ఇది కూడా రికార్డింగ్ కూడా ఆఫ్ చేస్తున్నాను